జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో రుద్రవరం గ్రామం నందు నూతన గ్రామ సచివాలయానికి ఏర్పాటు చేసేందుకు అధికారులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతుండగా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొన్ని ఏండ్ల తరబడి ఉన్న స్థలం అనుభవంతో ఉంటున్నామంటూ, అలాగే మాకు ఉండి ఈ ఒక్క స్థలం సచివాలయానికి ఉపయోగిస్తే ఎలా బ్రతకాలని ఆరోపించారు. సచివాలయానికి పనులు చేస్తూ ఉండగా వారు అడ్డుకున్నా వినకపోవడంతో వెంకటరామరెడ్డి భార్య ఆదిలక్ష్మి అక్కడ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజ్కుమార్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకోగా, వెంకటరామరెడ్డి, మీ దగ్గర స్థలంకు సంబంధించి పాస్బుక్లు కానీ ఏవైనా కాగితాలు ఉంటే చూపించండి అని అన్నారు. కానీ వారి దగ్గర ఎలాంటి పాస్బుక్లు లేకపోవడం వల్ల ఈ స్థలం ప్రభుత్వానికి చెందుతుందని, ప్రభుత్వ పనులు ఎవరైనా ఆటంకం ఆపడానికి ముందుకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న వెంకటరామరెడ్డి భార్య ఆదిలక్ష్మిని హాస్పిటల్కు తరలించడం జరిగింది. పంపిస్తలేండి సార్, మాకైతే ఇక్కడ బాగుంటుంది అని ఊరికెల్లా బాగుంటుంది, మాకు ఒక్కరికే కాదు. రెండు పక్కలు ఉంది సార్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మాకు ఒక్కరికే కాదు ఊరికెల్లా బాగుంటుంది అని మేము. అది బాగుంటుందని ఎంఆర్ఓ గారే చెప్పినారు సార్. ఇదే ముద్ద ఎంఆర్ గారు టైం ఇచ్చినారు కూడా, ఎంఆర్ఓ కూడా తీసుకోవాలా బాట. ఏం పేరండి పేరు? వెంకటరామరెడ్డి సార్. వెంకటరామరెడ్డియా? ఆ స్థలం ఎవరు వెనకాలది? మాదే సార్. ఈ స్థలం ఎవరిది? ఇది మాదే సార్. ముగ్గురు తీసుకోవాలి సార్ దీంట్లో. అవును, ఇప్పుడు అది గవర్నమెంట్ నీకు ఇచ్చిందా?
కాదు సార్, అది పూర్వం నుంచి మా హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. మీ హ్యాండ్ ఓవర్లు అంటే గవర్నమెంట్ భూమి మొత్తం గవర్నమెంట్ ఉంటుంది, అన్ని హ్యాండ్ ఓవర్లు కదా. నీ పట్టా పాస్బుక్ ఏమైనా ఉన్నాయి దాని మీద? లేదు సార్, దాని మీద అట సార్. ఇప్పుడు ఊర్లో శివాజీ దండి ఉంది సార్. ఎక్కడుంది? చూపిస్తాను సార్. అది అవసరం ఉంటే దాని కూడా అడగడు. ఊర్లో 10 మంది ఉపయోగపడతాయి, గవర్నమెంట్ తీసుకుంటా వస్తుంది సార్. అడుగుంటే ఏం చేస్తావు? లేదు సార్, లేదు సార్. చెప్పు వెంకట్రామరెడ్డి, నీకు పట్టా పాస్బుక్ ఉంటే చెప్పు, వాళ్ళు ఆగుతారు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ దగ్గర రికార్డులు ఉంటాయి. నువ్వు చెప్పినంత మాత్రం నువ్వు ఆధీనంలో పెట్టుకుంటే నేను ఇల్లు వేసుకుంటా, ఖాళీ ఉంది, నేను పంట వేసుకుంటా అంటే ఊరికి ఉండదు, సైలెంట్గా ఉంటుంది. దానికి ఎప్పుడు అవసరమో వచ్చి తీసుకుంటారు, ఇది మాది మేము తీసుకుంటాం అనేసి. ఖాళీ ఇల్లు ఉంటాయి, ఆ ఇల్లు ఉంది, దానిలో కాపురం ఉంటావా? ఖాళీ స్థలాలు ఉంటాయి, దానిలో ఖాళీ ఉంది అనేసి. ప్రభుత్వం భూమి ఫ్రీగా ఉంటుంది, మధ్యలో ఉంది ఇస్తామనేసి నువ్వు ఎవడ వెనకాల చెప్పినాడు, గినకాలు చెప్పినాడు, ఎక్క చెప్పించుకొని ఆవేశపడి నీ భార్య మందు ఆవేశపడి నీ భార్య మందు తాగేది, నువ్వు మంది తాగేది. నువ్వుకేమైనా అయితే వాడు నీకు వెనకాలు చెప్పేవాడు రాడు, నీకు ఆపోజిట్ చెప్పేవాడు రాడు. నెక్స్ట్ నువ్వే. రేపు మీ భార్యకి ఏమైనా అయిందనుకో, జీవితాంతం నువ్వు ఏడుస్తావు. నీ వెనకాల డబ్బులు పెట్టి చెప్పేవాడు, నీ వెనకాల నీకు ఆపోజిట్ చెప్పేవాడు ఏమైనా వస్తాడా? వచ్చేవరా 10 రూపాయలు మాలేసేసి ముసలి కన్నీరు కాల్చిపోతాడు. పిచ్చి పిచ్చి చేష్టలు చేయబాకండి.